वेलकम बैक टू अवर चैनल। హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ చిన్న కాకరకాయలండి, మా ఆయన ఊరికి వెళ్ళినాడని చెప్పినాను కదా, ఊరికి వెళ్ళింటే తీసుకొచ్చినాడండి చిన్న కాకరకాయలు. మా అత్త అయితే సేమ్లో అయితే కోసిందంటండి, ఇచ్చి పంపించింది. మా అత్త మాకిన్ని మా ఆడబిడ్డ వాళ్ళకి అండి, వాళ్ళకైతే ఇచ్చి పంపించినాము. ఇంకా మేమైతే ఇప్పుడు చేస్తున్నానండి. నేను ఇక్కడ మట్టి ఉంటాయి కదండి పొలంలోవి, ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. ఇక్కడైతే ఒక త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానండి. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని పెనం అయితే పెట్టేసుకున్నానండి. కడిగి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఫ్రై బాగా చేసుకుంటే చేదు అనేది ఉండదు మనకు. ఇవి ఎవరైనా తిన్నారో లేదో కామెంట్ అయితే చేయండి. మా అత్త సేనిపోయింటే కోసుకొచ్చిందండి. ఇక్కడ మేమైతే ఇక్కడ లోకల్ మేముండే చోట అయితే కొనుక్కుంటామండి. ఇంకా మా అత్త వెళ్ళింది కాబట్టి పొలానికి కోసుకొని వచ్చింది. ఇంకా ఫ్రై అయితే అయిపోయినాయండి కాకరకాయలు వేయించడము. తీసేసుకుంటున్నా ఒక ప్లేట్లోకి అయితే. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి, లేకుంటే మనం పచ్చడి ఉందనుకో కొద్దిగా చేదు వస్తుందండి. కాకరకాయలు అయితే తాలింపు వేయడానికి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నా. ఇందులోకి ఆయిల్ ఎక్కువగానే ఉంటేనే టేస్ట్ ఉంటుందండి కాకరకాయ అనేది. ఆయిల్ అయితే హీట్ అయిందండి. పోపు దినుసులు అలాగే ఆనియన్స్. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ రావాలండి. కాకరకాయలోకి వేయడానికి ఎల్లిపాయ కారం అయితే దంచుతున్నానండి. కాకరకాయ సరిపడినంత కారం అయితే వేసుకుంటున్నానండి. అలాగే సాల్ట్.
పచ్చ పచ్చగా ఉండాలండి స్మూత్గా గ్రే స్మూత్గా నూరుకోకూడదు మెత్తగా కొద్దిగా కొద్దిగా పలుకులు పలుకులుగానే ఉండాలండి ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు దంచుకుని కారం అయితే వేస్తున్నానండి దంచింది అలాగే ఇంకా కాకరకాయలు కూడా వేసుకోవాలి బాగా ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలండి ఎల్లిపాయ కారం కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనము కాకరకాయల్ని ఇక్కడైతే కాకరకాయలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా అందులోకి చపాతీ అయితే చేసుకుంటున్నాను చివరగా అయితే కొద్దిగా పప్పు కూడా అయితే వేస్తున్నానండి టేస్ట్ అయితే బాగుంటుంది ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఒకటే విధంగా అయితే గోరుకుంటుంది కదండి ఈసారి అయితే పప్పు పిండి అయితే వేసుకున్నాను టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి దొరికితే ఇక్కడైతే మా ఆయనకైతే ఎల్లిపాయ కారం అయితే వేస్తున్నానండి మా ఆయనకైతే వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడైతే పిల్లలకైతే ఇంకా పులిహోర అయితే చేశానండి వాళ్ళు ఇంకా కాకరకాయలు తినారనేసి పులిహోర కూడా రెడీ అయిపోయింది ఒక పూటకైతే చూడండి ఎన్ని రకాల వంటలు చేయాలో మీరు కూడా అలానే చేస్తారా ఇంకా తప్పదు కదండి చేయడం అయితే ఇంకా వాళ్ళు కాకుండా ఎవరు చేస్తామండి ఇంకా వాళ్ళు తిన్నారనేసి వాళ్ళకు మా ఆయన కాదు ఇంకా నాకైతే కాకరకాయ చపాతి ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నానండి ఇక్కడైతే పిండి కూడా నానిందండి చపాతీ అయితే చేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయిందండి చపాతీ అయితే వేసుకున్నాను పెన్నం పైన Thank you.
దోసకి అయితే నాన్ పెట్టుకున్నానండి మార్నింగ్ ఇంకా ఇప్పుడు మిక్సీకి అయితే పట్టాలి మనం ఇక్కడ స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మిక్సీకి అయితే పట్టడం అయితే అయిపోయిందండి ఒకటేసారి ఒక సేర అయితే నానేసుకుంటానండి ఎందుకంటే ఒక 3 డేస్ అయితే వస్తుంది మాకు ఇంకా ఒక రోజు దోస పొంగనాలు చిటి చిటి దోసలు ఇంకా పిల్లలు ఏమన్నా ఎప్పుడైనా లంచ్ కి కూడా ఇవే అడిగితే ఇవే చేసిస్తానండి మీరు అనుకునేరు ఇంత పిండి ఒకటేసారి తింటారా అనేసి ఇంత పిండి అయితే ఒకసారి కాదండి ఒక 3 టైమ్స్ అయితే చేస్తాను 1 డే ఇచ్చి 1 డే అయితే వేసాను మళ్ళీ డైలీ అయితే వేయను ఇక్కడైతే తినైతే చూపిస్తానండి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తా ఇప్పుడు రొట్టెలోనే చేస్తానండి కాకరకాయలు ఈసారి అయితే చపాతీలకు చేశాను ఎలా ఉంటుందో చూడాలి టేస్ట్ చపాతీలో కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా చేసుకోండి దొరుకుతాయి కాకరకాయలు మీ సైడ్ అయితే మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అయితే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై